హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జెస్సీ హోమ్ రెసిపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను. అది ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి అనేది చేస్తున్నాను. ఇది స్టవ్ మీద ఇలా బాండి పెట్టుకుని దానిలో ఒక కప్పు ఆయిల్ వేసాను. దానిలో నేను ఒక 8 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను, ఎందుకంటే కొత్తిమీర అనేది ఎక్కువ ఉంది అందుకని చెప్పి. పచ్చిమిర్చి అనేది 1 పాటు వేగిన తర్వాత ఈ కొత్తిమీర పచ్చడి అనేది చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో నేను మీకు చెప్తున్నాను. పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత నేను ఒక మీడియం టమాటాలు 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ టమాటాలను ఇలా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. 1 పాటు లిడ్ అనేది పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి కదా టమాటాలు. ఫ్రెండ్స్, టమాటాస్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఒక 6 వెల్లుల్లిపాయలు అనేవి వేసుకోండి. ఈ చట్నీని ఇడ్లీ దోశలో కూడా తింటే చాలా బాగుంటుంది, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. టమాటాస్ అని మగ్గిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. నేను కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని దీన్ని మొత్తం దీన్ని క్లీన్ చేసుకుని దీన్ని కడిగి ఆరబెట్టాను. ఆరబెట్టిన కొత్తిమీర ఇది. ఇప్పుడు దీని ఇది 1 రోజుల పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, 5 అయింది, ఎలా ఉందో చూద్దాం. దీంట్లో కొంచెం చింతపండు అనేది వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. వాటర్ అంతా అయిపోయింది. ఫ్రెండ్స్, నాకు ఇది మగ్గడానికి ఒక 20 టైం పట్టింది, ఎందుకంటే కొత్తిమీర అనేది ఎక్కువ ఉంది కదా, దీంట్లో వాటర్ అంతా పోవడానికి 20 పట్టింది. నేను ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనిచ్చాను. ఒక స్పూన్ సారీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర అనేది రూమ్ టెంపరేచర్లో వచ్చింది, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకుందాం. పట్టుకున్న తర్వాత అలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం చట్నీ చేసుకున్న బాండి ఉంది కదా, దానిలోనే మనం తాలింపు అనేది చేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1/2 teaspoon ఆవాలు, 2 వెల్లుల్లిపాయలని పచ్చాపచ్చాగా చేసుకున్నాను. ఒక 8 వేసుకున్నాను.
పచ్చెనగపప్పు మినప్పప్పు వేసుకోవడం వల్ల పచ్చడ కొంచెం ఒక 4-5 రోజులు, కొంచెం జీలకర్ర, ఇలా వేగిన తర్వాత దీన్ని చట్నీలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ కొత్తిమీర చట్నీని ఇడ్లీలో అయినా తినొచ్చు, దోశలో అయినా తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. ఒకవేళ ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.